హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ గైస్. ఈరోజు సూపర్ ఆపర్చునిటీ జాబ్ ఇన్ఫోతో వచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో చేసే జాబ్ ఆపర్చునిటీ మాట ఇది. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో గైస్, ఈరోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి స్టార్టెక్ ఏఈజీఏఎస్ గ్లోబల్ కంపెనీ నుండి మాట. సో మన జాబ్ టైటిల్లో ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అని మెన్షన్ చేశారు. అంటే కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్రాకెట్లో కూడా 3 లాంగ్వేజెస్ అనేవి మెన్షన్ చేశారు, తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్. అంటే ఈ 3 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మనం మాట్లాడుతూ ఈ జాబ్ చేయాల్సింది ఉంటుంది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఆబ్వియస్లీ తెలుగులో చేసే జాబ్స్ కూడా చాలామంది నన్ను వీడియోస్ కింద అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో. సో అలాంటి వాళ్ళకి సూపర్ ఆపర్చునిటీ, హ్యాపీగా తెలుగులో మాట్లాడుతూ ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి వాకింగ్ డ్రైవ్ అండి. అంటే మెన్షన్ చేసిన ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి మనం ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది. నౌకరీలో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డేట్స్ వచ్చేసరికి 19th July to 25th July, 9:30 AM to 5:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇది బేగంపేట అడ్రస్ కూడా మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ ఓపెనింగ్స్ కూడా 300 వేకెన్సీస్ ఉన్నాయి అని మెన్షన్ చేయడం జరిగింది. సూపర్ ఆపర్చునిటీ గైస్, యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా ఎవరు ఈ జాబ్కి ఎలిజిబుల్, ఈ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్కి అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా సెక్షన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్, అంటే మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, లైక్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో ఇలాగా ఏ బ్యాచ్ అయినా ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఈ జాబ్కి వచ్చేసి మనకి ఖచ్చితంగా 19 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి, కంప్లీట్ అవ్వాలి అన్నమాట. అండ్ మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు ఆర్ కన్నడ ఆర్ తమిళ్ లాంగ్వేజ్, ఏదో ఒక్క లాంగ్వేజ్లో మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే మంచిగా మాట్లాడగలిగేలాగా ఉండాలన్నమాట. సో ఏదో ఒక్క లాంగ్వేజ్ వస్తే సరిపోతుందండి. అండ్ మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ 6 డేస్ వర్కింగ్ అనేది ఉంటుంది, 1 డే వీక్ ఆఫ్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఇదైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మనకి వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఆ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి అని ఆ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళైతే అఫీషియల్గా శాలరీ అనేది ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదండి, బట్ మనకి ఈ జాబ్కి వచ్చేసి 10,000 to 15,000 వరకు శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమే కానీ, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ లేదు అంటే మీ ఐడి ప్రూఫ్, సో ఇవైతే క్యారీ చేయండి. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, సింపుల్గా ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. అండ్ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఏంటి అంటే ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్, కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో గైస్, సూపర్ ఆపర్చునిటీ, మనకి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.